సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో కారు గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎంపీటీసీ సుతారి నర్సింహులు గ్రామ ఇన్ఛార్జ్ సత్యనారాయణ. దుబ్బాక నియోజకవర్గంలో అన్న రామలింగారెడ్డి అన్న గారు అకాల మరణం చెందడం జరిగింది. దానికి బయలక్షణం రావడం జరిగింది. దాంట్లో భాగంగా శ్వేతకకు టికెట్ ఇచ్చి సీఎం గారు పంపించారు. దానికి హరిజన నాయకుడితో గెలిపించుకొని హరిజన ఆధ్వర్యంలో సీఎం గారికి అప్పచెప్తామని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి జనాలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. పింఛన్లు అయితేనేమి, ఆపద బంద్ అయితేనేమి, ప్రతి ఒక్క స్కీమ్ కళ్యాణ లక్ష్యం అయితేనేమి, షాది ముబారక్ అయితేనేమి, చాలా పనులు చేయడం జరిగింది. దానికి ప్రజలు చాలా బ్రహ్మరథం బట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని కోరుచున్నాను. ఒక ఉప ఎన్నికలు వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి అకాల మరణం చేత రామలింగారెడ్డి అని అకాల మరణం చేత ఉప ఎన్నికలు రావడం జరిగింది. మరి గతంలో కూడా ఆయన రెండు మూడు పర్యాయాలు మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేసి శ్రమించినటువంటి విషయం కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మరి ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత అనేక పార్టీలు కూడా ఈరోజు ఓటడగడానికి ప్రజల్లోకి రావడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలు స్పష్టంగా తెలుస్తుంది, మీరు తిరగవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ ప్రాంతం లోపల కాంగ్రెస్ అనేటటువంటిది పూర్తిగా ఖాళీపోయింది. బీజేపీ వర్గాల లోపల బేజారు ఎత్తేసేసింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్కే స్పష్టంగా మేము ఓటేస్తాం. సుజాతక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తాము. లక్ష మెజార్టీ కాదు, అంతకన్నా ఎక్కువిస్తామని చెప్పి ప్రజల నోటి నుంచే జవాబు వస్తుంది. కాబట్టి ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందులో ఉంది, ప్రజల గుండెల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.